టీ ట్వంటీ ప్రపంచకప్లో టీమిండియా విఫలమవ్వడంతో టీం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి ముందుగా చేతన్ శర్మ సారథ్యంలోని ఆల్ ఇండియా సెలక్షన్ కమిటీపై వేటు వేసింది వీరి పదవీ కాలానికి ఇంకా సమయం ఉన్నా ప్రపంచకప్ సరైన జట్టును ఎంపిక చేయలేదనే కారణంతో రద్దు చేసింది కొత్త సెలక్షన్ కమిటీ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది కొత్త సెలక్షన్ ప్యానెల్ కోసం రెండు వందల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే రెండు వందల మందిలో ఎంపికయ్యే నలుగురు ఎవరా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అంతేకాకుండా నయా సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఎవరు అవుతారనే చర్చ కూడా భారత క్రికెట్ సర్కిల్లో జోరుగా నడుస్తోంది మాజీ క్రికెటర్లు నయాన్ మోంగియా మనీందర్ సింగ్ నిఖిల్ చోప్రాలు ఈ రేస్లో ఉన్నారని వార్తలు రాగా తాజాగా టీమిండియా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ పేరు సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఖరారైనట్లు తెలుస్తోంది కర్ణాటకకు చెందిన ఈ మాజీ పేసర్ అభ్యర్థిత్వానికి క్రికెట్ అడ్వైజరీ కమిటీ కూడా మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది త్వరలోనే అతని పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుందని ఓ అధికారి పేర్కొన్నట్లు ఇన్సైడ్ స్పోర్ట్స్ పేర్కొంది